రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ప్రతి అమావాస్యకు భారీ ఎత్తున తైలాభిషేకం, అన్నాభిషేకాలతో భక్తులను మెప్పిస్తూ, భగవంతుణ్ణి ఒప్పిస్తూ ఈ ఆలయంలో అందరినీ అలరిస్తున్నారు. ఈ ఆలయం చాలా గొప్పది. ఇది హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిలో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో గుండాల గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో వెలసిన ఈ అంబా రామలింగేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర గల మహాభక్తి నిలయం. మాస అమావాస్య రోజున విశేషంగా స్వామివారికి తైలాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ఈ తైలాభిషేకం నిర్వహించడం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తైలాభిషేక అనంతరం స్వామివారికి విశేషంగా అన్నపూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నపూజ వల్ల మృష్టాన్న భోజన సమృద్ధి అనేది కలుగుతుంది. ఈ యొక్క లోకంలో ఎవరు కూడా అన్నపానాదులకు ఇబ్బంది లేకుండా స్వామివారి అనుగ్రహం చేత అందరూ కూడా అన్న సమృద్ధి కలగాలని చెప్పేసి ఈ విధంగా ఈ దేవాలయంలో అన్నపూజ నిర్వహించడం జరిగింది. ఈ అన్నపూజ నిర్వహించినటువంటి భక్తులకు ధనధాన్య సమృద్ధి కలుగుతూ మనస్సులో ఉన్నటువంటి విశేషమైనటువంటి కోరికలన్నీ కూడా సంకల్ప మాత్రము చేతనే ఒక స్వామివారి అనుగ్రహం చేత వారికి కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. అది విశేషంగా భావించి ఈ యొక్క తైలాభిషేకంలో అన్న పూజలో భక్తులు చాలా మంది భక్తులు విశేషంగా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. పౌరాణిక చరిత్ర ప్రకారం రాముడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ కాశీ గంగా జలాన్ని చూసి ఆనందించి మనస్సులో పరమేశ్వరుని తలుచుకుని తపస్సు చేసుకోగానే భూగర్భం నుంచి శివలింగం ఉద్భవించింది. ఈ క్షేత్రం ద్వాదశలింగాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో పరిపాలించిన చిన్న రాష్ట్ర కుట మహారాజులు ఈ ప్రాంతానికి జంతువుల వేట కోసం వచ్చారు. ఇక్కడున్నటువంటి జలాశయాలను, శివలింగాలను, అమ్మవారిని చూసి ఇచ్చట దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. అదేవిధంగా శివాలయాన్ని, అమ్మవారి ఆలయాన్ని, లింగాల మండపాలని నిర్మించారు. నాటి నుంచి ఈ క్షేత్రం భక్తులతో అంబా రామలింగేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీ ద్వాదశలింగముల క్షేత్రంగా పిలువబడుతోంది. ప్రతి అమావాస్యను అనుసరించుకుని తెల్లవారుజాము నుండి తైలాభిషేకం, అన్నాభిషేకం జరుపుతారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా శివుడిక్కడ దర్శనమిస్తున్నాడు. కాశీకి వెళ్లని భక్తులు ఇక్కడ వెలసిన అంబా రామలింగేశ్వరిని దర్శించుకుంటే కాశీ వెళ్లినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శివరాత్రిలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.